శిక్షలు లేని శరణాగతి సౌదం. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. బాబాగారి యొక్క గొప్పతనాన్ని, బాబాగారు మనకేమిస్తారు, బాబాగారు మన నుంచి ఏం ఆశిస్తారు అనేటువంటి అంశాలను మనం చర్చించుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతంగా ఆనందంగా అనిపిస్తుంది. బాబాగారి యొక్క సుగుణాలను మనం వర్ణించుకుంటున్నప్పుడు, వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల సమూహాలు ఉంటాయి. వీటన్నింటిలో కూడా సాయిబాబా భక్తజనంను చూసినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. ఎంత సంతోషం అంటే, ఎవరైనా సరే జీవితంలో సాధించలేనటువంటి ఒక గొప్ప అంశాన్ని సాయిబాబా భక్తులు సాధిస్తారు. ఆ గొప్ప అంశం ఏంటంటే, మన మనస్సు రకరకాల చపల చిత్తాలతోటి ఉంటుంది. ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క వైపు పరిగెడుతూ ఉంటాం. అంటే ఒక్కొక్క దేవతామూర్తి ఆరాధనని, నివారణని, లేకపోతే దోషాలని, అవనివని రకరకాలుగా పరిగెత్తూ ఉంటాం. కానీ సాయిబాబా భక్తులు ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్ప విషయాన్ని వారు సాధన చేశారని చెప్పి. ఎందుకంటే సాధన అనేటువంటి పదము చాలా బరువైనటువంటిది. రకరకాల ప్రక్రియలు చేస్తేనే అది సాధన అంటారు. కానీ ఏ ప్రక్రియను, ఏ కఠినమైనటువంటి నియమాలను మనం పాటించకుండానే ఒక గొప్ప సాధన చేస్తున్నాం. ఆ సాధన ఏంటంటే, ఒకే నామము, ఒకే రూపాన్ని మనం ధ్యానించడం. ఇది చాలా అసాధ్యమైనటువంటిది అనేవారు. ఒకదానిపైన దృష్టి పెట్టు, దానినే తదేతకంగా నువ్వు చూస్తూ ఉండు, ఒక అంశాన్నే, ఒక నామాన్నే నువ్వు స్మరిస్తూ ఉండు, దాన్నే నువ్వు పట్టుకొని ఉండు అని చెప్తే చాలా సందర్భాల్లో అది సాధ్యం కానటువంటిది. కానీ బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంత గొప్ప అదృష్టాన్ని బాబా మనకిచ్చారంటే, నాకు తెలిసి సాయిబాబా భక్తులు ఎవరైనా సరే సెల్ ఫోన్ వాడుతుంటే ఆ సెల్ ఫోన్ యొక్క ఉనికిని చాటేటువంటి పదం ఏదైతే ఉంటుందో, హలో అనేటువంటి పదం, ఆ హలో అనేటువంటి పదము సాయిబాబా భక్తుల దగ్గర చాలా మట్టుకు అది కనుమరుగైపోయింది. నిజంగా ఆ ఫోన్ ఉనికికి భాష మొదటి పదం హలో. ఆ హలో కూడా ఈరోజు పక్కకి తప్పిపోయింది. ఎవరి ధాటికి తప్పిపోయింది? సాయిబాబా అనేటువంటి ఒక గొప్ప ప్రేమమూర్తి నామం అక్కడ వచ్చి కూర్చుంది. నాకు మామూలుగా ఎవరు ఫోన్ చేసినా సరే, నాలాంటి వాడి కంటే అలవాటు. ఈరోజు ఒక సాయి టీవీ నిర్వహిస్తున్నాం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరినైనా సాయిరామ్ అని పలకరించడం. సాయి టీవీకి వచ్చేటువంటి ప్రతి ఫోన్ను నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అందులో ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా వారి నోటి నుంచి హలో అనేటువంటి పదం రాదు. సాయిరామ్ అండి, మేము ఫలానా చోటు నుంచి మాట్లాడుతున్నామండి. అసలు ఎంత ఆనందం వేస్తుందంటే, ఈ ప్రపంచంలో ఫోన్ పరిభాషలో మొట్టమొదటి పదం హలో. ఆ హలో స్థానాన్ని ఒక గొప్ప నామం ఆక్యుపై చేసింది ఈరోజు. మీరైనా ఎవరికైనా సరే ఇది ప్రాక్టీస్లో లేకపోతే ఎప్పటికైనా ప్రాక్టీస్లో పెట్టండి. అంటే బాబా ఇచ్చేటువంటి ఒక గొప్ప సాధన, మనకు తెలియకుండానే మనతో చేయిస్తున్నటువంటి ఒక గొప్ప సాధన. ఆ సాధన ద్వారా గొప్ప పుణ్యాన్ని మనకు బాబా అందిస్తున్నాడు. ఆయాచితంగా మనం ఏమీ కష్టపడకుండానే ఆయాచితంగా పుణ్యాన్ని సంపాదించి పెడుతున్నాడు శ్రీ సమర్థ సద్గురు. అదే మరి గురువు యొక్క గొప్పతనం. అందున సమర్థుడైనటువంటి సద్గురు అయినటువంటి సాయిబాబాను ఆశ్రయించడం వల్ల మనం పొందుతున్నటువంటి ఒక గొప్ప పుణ్యఫలం. అదేవిధంగా ఈ సాధనలోనే మనకు తెలియకుండా మనతో చేయిస్తున్నటువంటి సాధన, మనకు ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న దెబ్బ తగిలినా బా సాయిరామ్ అంటాం. కొంతమంది సాయినాయన అంటారు, సాయినాథ అంటారు. పొద్దున లేస్తూనే ఈరోజు మనం పలికేటువంటి నామం, చూసేటువంటి రూపం, ఉదయాన్నే చాలామందికి అలవాటు. లేస్తూనే బెడ్రూమ్లో ఎదురుగా బాబాగారు పటం పెట్టుకొని ఆ పటాన్ని చూస్తారు. అది చూస్తే తప్ప వాళ్లకు ఆ రోజు ప్రారంభం కాదు. ఒకవేళ అలా చూడలేని పరిస్థితుల్లో కూడా చాలామంది
ఉదయాన్నే నిద్ర లేవగానే తమ మనసులో బాబాను స్మరించుకొని తమ కళ్ళ ముందు బాబాను ప్రత్యక్షం చేసుకొని బాబా రూపాన్ని ధ్యానించి కళ్ళు తెరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకంటే గొప్ప సాధన ఎక్కడ ఉండదు. అదేవిధంగా బాబా చెప్పినట్టు సచరితలో ఉంటుంది, లక్ష చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అనేటువంటి నామాన్ని మీరు స్మరించండి, మీ యొక్క కష్టాలన్నీ నేను తీరుస్తానన్నాడు. ఈరోజు నిజంగా చాలామంది సాయిబాబా భక్తులు, దాదాపు పర్సంటేజ్ విషయాన్ని తీసుకుంటే ఒక 70-75% మంది ఇతర చాతుర్యాలు అన్నింటినీ వదిలేశారు. వదిలేసి కేవలం సాయి అనేటువంటి నామాన్ని ధ్యానిస్తూ సాయి అనేటువంటి ఆ రూపాన్ని తమ మనసులో ముద్ర వేసుకొని ఆ రూపానికే వారి దృష్టిని కట్టుబాటు చేసి ఎంత అద్భుతంగా గొప్ప సాధన చేస్తున్నారు. చాలా పూర్వకాలంలో చాలామంది చెప్పేవాళ్ళు, ఇప్పటికీ పెద్దవాళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారు, ఎవరైనా సరే కాస్త జ్ఞానం తెలిసినటువంటి వారు చెప్పేవారు ఊళ్ళల్లో, ఏం లేదు నువ్వు మనశ్శాంతిగా స్థిమితంగా నువ్వు ఉండాలంటే ఒక నామాన్ని నువ్వు పట్టుకో, ఒక రూపాన్ని నువ్వు ధ్యానించు అని చెప్పేవాళ్ళు. అట్లా ఆ రోజుల్లో చాలామంది ఒక రూపం పైన ఉండడం కష్టం, ఊరి మొత్తంలో ఒకరో ఇద్దరో ఉండేవారు, ఒకే రూపాన్ని ఒకే నామాన్ని ధ్యానించేవారు. మా ఊరిలో కూడా ఒక ఆయన ఉన్నారు, సేటు గారు. ఆయన ఉదయం లేస్తూ ఎవరితోటి మాట్లాడినా ఈశ్వరా తప్ప ఇంకో మాట మాట్లాడు. తన కళ్ళెదుట తన మనస్సులో ఎప్పుడూ ఆ నామము ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది, ఈశ్వరా 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 నమామీశ్వర నమామీశ్వర. అట్లా చాలా కష్టం, ఒక ఊర్లో కొన్ని వేల మంది ఉంటే ఒకరికో ఇద్దరికో ఆ అదృష్టం కలిగేది, ఆ సాధన చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఊర్లో 100 మంది సాయిబాబా భక్తులుంటే 80 మంది ఈ అద్భుతమైనటువంటి సాధనలోకి వచ్చారు. నిజంగా ఇది సాధన అనేటువంటి విషయం మనకు అసలు తెలుసా? మనకు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గంలోకి మనం రాగలిగాం. ఈ సాధనా మార్గంలోకి రావడానికి మనకెవరన్నా మార్గదర్శులు ఉన్నారా, లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చామా? ఈ రోజుల్లో ఒకరు చెప్తే వినే పరిస్థితి లేదు. అటువంటిది బాబా గారే తన భక్తుల్ని ఒక గొప్ప సాధనా మార్గంలో పెడుతున్నారు అనడానికి ఈ ఒకే నామము ఒకే రూపాన్ని ధ్యానించడం అనేటువంటిది మనకు ఒక మచ్చుతనక. ఇలా మనకు తెలియకుండానే బాబా అనేక రకాలైనటువంటి సాధనలు మనతో చేయిస్తూ ఉంటారు. ఈరోజు చాలామందికి అంటే పండగలు పబ్బాలు ఈ వ్యవహారాల్లో మనం చాలా అంటే ఇతర దేవతామూర్తుల్ని కూడా మనం గౌరవిస్తాము, బాబాగారే గౌరవించమన్నారు, మనం గౌరవిస్తాము ఆరాధిస్తాం. కానీ మళ్ళీ అల్టిమేట్గా మన మనసులో కానీ మన నోటిపైన కానీ మన హృదయంలో కానీ ఏది ముద్రించుకొని పోయింది? సాయి అనేటువంటి నామము, సాయి అనేటువంటి రూపం. అటువంటి అప్పుడు ఇక ఇతర విషయాల పట్ల ఇతర రూపాల పట్ల ఇంకా మన మనసు పోదు. అక్కడ బలంగా మన యొక్క స్థితిని అక్కడ కట్టివేయబడ్డది. సాయి అనేటువంటి నామం వద్ద, సాయి అనేటువంటి రూపం వద్ద మనము కట్టివేయబడ్డాం. అక్కడి నుంచి ఇతరులు ఎంత మన దృష్టిని మళ్ళించాలన్నా సరే మనము పక్కకు వచ్చే పరిస్థితుల్లో చాలామంది లేము. ఎందుకంటే మన మామూలుగా మన మనసు చాలా బలీయమైనటువంటిది అన్నమాట, చాలా తొందరగా చపలచిత్తం ఉంటుంది. అనేక విషయాల్లో ఈరోజు సాయిబాబా భక్తులమైనప్పటికీ కూడా రకరకాల అలవాట్లను మనం వదిలేయాలన్నప్పుడు, రకరకాల మనలో ఉన్నటువంటి దుస్సంస్కారాలను పక్కన పెట్టాలన్నప్పుడు ఎందుకో మనం అంత తొందరగా ఈరోజు నుంచి నేను సిగరెట్ కాల్చను అని చెప్పి సాయి భక్తుడు పక్కన పెట్టేస్తాడు. కానీ మనసు చాలా బలహీనమైంది, అదేవిధంగా మన ఆలోచనలు చపలచిత్తం, కాబట్టి మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఆ సిగరెట్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ మన మనస్సులో చపల చిత్తం లేకుండా మన మనస్సును ఎంత బలంగా బాబా తయారు చేశారంటే ఒకే రూపము ఒకే నామం నుంచి మన యొక్క కాన్సన్ట్రేషన్ను మన యొక్క స్థితిని పక్కకు పోకుండా ఉంచేందుకు చాలామందికి ఈరోజు నీకు ఫలానా ఈ నామాన్ని వదిలేసే ఫలానా నామాన్ని పట్టుకుంటే అద్భుతమైనటువంటి జీవితం నీకు వస్తుంది, అదేవిధంగా నీకు బంగారు పల్లాలు నీ ఇంటికి వస్తాయి అన్నా సరే ఎవరు వదిలే స్థితిలో లేరు. ఎందుకంటే ఒక కృతజ్ఞత భావం బాబా అంటే, బాబా అంటే గురువు దైవం సర్వస్వం మనకైనప్పుడు ఎందుకు మనం ఆ నామాన్ని పట్టుకొని ఉంటున్నాం, ఆ నామాన్నే ఏకనామాన్ని ఏకరూపాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే
మనిషిగా పుట్టాం కాబట్టి మనకు కృతజ్ఞత. ఒకనొక సందర్భంలో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయినప్పుడు నాన్న వాళ్ళందరూ కూడా నాకు దూరమయ్యి అందరూ కూడా నన్ను వెలివేస్తే, బిడ్డ నీకు నేనున్నాను, నా వేలు పట్టుకొని నడువు, నిన్ను ఈ కష్టాల ఊబిలో నుంచి పైకి తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చి బాస చేసి మనకొక బాట చూపెట్టి ఈరోజు జీవితాన్ని నిలబెట్టాడు. అందుకు సాయిబాబా భక్తులకు బాబా అంటే కృతజ్ఞత. అందుకోసమని మనం ఎంచుకున్నటువంటి ఒకే రూపం ఒకే నామంలో నుంచి మనము బయటకు రాము. అంత బలంగా మనల్ని కట్టుబడేస్తాడు. ఊరికనే మనం బాబా నామాన్ని బాబా రూపాన్ని ఊరికనే పట్టుకోలే. మనం ఎందుకు పట్టుకున్నాము? మనకు ఎన్ని నిదర్శనాలు ఇచ్చి ఎన్ని రకాలుగా మనల్ని ఆదుకుంటే ఆయన పట్ల మనకు పెరిగినటువంటి కృతజ్ఞత, ప్రేమభావము, గౌరవము వీటన్నిటి చేత మనము ఆయన అంటిపెట్టుకొని ఉంటున్నాము. ఏకరూపాన్ని ఏకనామాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము.